ఇన్స్టెంట్ లోన్ యాప్ల దారుణాలు ఆగడం లేదు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరొకరు బలయ్యారు. యాప్ల ద్వారా లోన్ తీసుకున్న చంద్రమోహన్ అనే వ్యక్తి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా చంద్రమోహన్ భార్యను కూడా వేధిస్తున్నారని పేట్ బషీరాబాద్ సిఐ రమేష్ తెలిపారు. సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా చెప్పారు. లోన్ యాప్ వేధింపులకు భయపడొద్దని ధైర్యంగా ఉండాలని చెప్తున్న సిఐ రమేష్ తో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. లోన్ యాప్స్ వేధింపులకు మరొకరు బలయ్యారు. తీసుకున్న రుణానికి లక్షల రూపాయలు చెల్లించినప్పటికీ వేధింపులు రావడంతో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో చంద్రమోహన్ అనే వ్యక్తి మృతి చెందారు. ప్రస్తుతం మనకి పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ రమేష్ గారు ఉన్నారు. ఏం జరిగింది సార్? ఈ సూసైడ్కు సంబంధించి మీకు ఎటువంటి ఫిర్యాదు వచ్చింది? ఈ కుటుంబానికి ఏ విధమైనటువంటి వేధింపులు వచ్చాయి? యాక్చువల్లీ గుజ్జర చంద్రమోహన్ అని చెప్పేసి గుండపోచంపల్లిలో ఉంటాడు. తను ఇక్కడ వేర్ హౌస్ స్పెన్సర్స్ అనే వేర్ హౌస్లో పనిచేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. అతను గత కొంతకాల క్రితం ఏదో లోన్ తీసుకున్నాడట ఆన్లైన్ యాప్స్లో. మనకు డైరెక్ట్గా ఫిర్యాదు రాలేదు పోలీస్ స్టేషన్కి. వీళ్ళు ఏం చేశారంటే ఈ మధ్యలో పేపర్లో వస్తున్నది చూసి ఇంటర్నెట్లో సెర్చ్ చేశారు ఎలా ఫిర్యాదు చేయాలని చెప్పేసి. వాళ్ళకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ దొరికితే దానికి కాల్ చేసి వాళ్ళు రాచకొండ పోలీస్కి వెళ్ళింది. అది అక్కడ పోయి ఇతనికి కౌన్సిలింగ్ తీసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. అంటే ఎవరు ఇచ్చారు ఏంది అనేది మేము వెరిఫై చేస్తాం, ఇంకా తెలియదు. భార్య, మృతుడి భార్య ఏం చెప్తుంది అంటే వాళ్ళ ఫైనాన్షియర్స్ వేధింపులు ఎట్లా ఉన్నాయని చెప్తుంది ఆమె? ఎవరైతే చనిపోయిన వ్యక్తికి ఎప్పుడైతే డబ్బులు కట్టలేదో నెక్స్ట్ డే నుంచి వీళ్ళకి వచ్చి రావాల్సిన టైం కాకుండా నెక్స్ట్ డే నుంచి ఇతనికి కంటిన్యూస్గా ఇతనికి కాల్స్ రావడము, ఇతని కాంటాక్ట్స్లో ఉన్నటువంటి వేరే వ్యక్తులకు ఫోన్స్ పోవడము, విపరీతంగా వేధిస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దీంతోనే ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇతనికి చంద్రమోహన్కి సపోర్ట్ చేశారు. ఏం కాదు కట్టేద్దాం డబ్బులు అన్నారు, కానీ ఇతను కొద్దిగా మనస్తాపానికి గురై నా వల్ల అందరికీ తెలియ డబ్బులు గురించి అందరికీ తెలిసింది, నా వల్ల వేరే వాళ్ళకి ఫోన్స్ పోతున్నాయని చాలా మనస్తాపం చెంది చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. చంద్రమోహన్ వేధింపులకు గురి చేసినటువంటి వాళ్ళకు అంటే వాళ్ళ కాంటాక్ట్స్ కానీ ఏదైనా మీ దర్యాప్తులో తెలియదా? వాళ్ళు మొత్తం 11 యాప్స్ నేమ్స్ ఇచ్చారండి. ఇప్పుడు వాళ్ళ మొబైల్ నెంబర్స్ కూడా ఉన్నాయి కొన్ని. సో దాన్ని బేస్ చేసుకొని మేము ఆల్రెడీ సైబర్ క్రైమ్ వాళ్ళకు కూడా కన్సల్ట్ అయినాము. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు ఆల్రెడీ దీనిపైన ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి వెరిఫై చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ టీమ్స్ వర్కౌట్ చేస్తూ ఉన్నాయి. 11 యాప్లకు సంబంధించి ఎంత రుణం తీసుకున్నాడు సార్? ఈ చంద్రమోహన్ ఎంత తీసుకున్నాడు, ఇప్పటివరకు ఎంత కట్టాడు? ఇతను తీసుకున్నది మొదటిగా 60 నుంచి 70 వేలు అని చెప్తా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఇంట్లో తెలియదు వాళ్ళకి, అది అతను బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే తెలుస్తుంది. సో దానికి గాను ప్రతి యాప్కి ఒక దగ్గర కట్టాల్సింది కాబట్టి ఇంకొక యాప్ దగ్గర తీసుకుని కడతా ఉన్నాడు ఇతను. సో ఒక దాంట్లో కట్టాలి డబ్బులు కాబట్టి ఇంకో దగ్గర తీసుకుంటా ఉన్నాడు. ఇతని దగ్గర డబ్బులు ఏం లేవు. సో ఇతను చేంజ్ చేసుకుంటా పోయినాడు, చేంజ్ ఎక్స్చేంజ్ చేసుకుంటా పోయి చివరికి ఈ హెరాస్మెంట్ ఎక్కువేసరికి తను తట్టుకోలేకపోయాడు. మీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈ యాప్లలో లోన్ తీసుకుంటే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అసలు ఈ యాప్స్ అనేటి అసలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఎవరు కూడా యాప్స్ డబ్బులు ఇస్తా అని చెప్పినా ఖచ్చితంగా ఎవరు కూడా నమ్మద్దు. ఎవరు కూడా అంత ఈజీగా డబ్బులు ఇవ్వరు. ఎప్పుడు కూడా మీకు ఏమైనా డబ్బులు కావాలన్నా ఏం కావాలన్నా మీరు రెగ్యులర్ ట్రెడిషనల్గా ఏదైతే ఇంతకుముందు చేసేవాళ్ళు అది మాత్రమే చూసుకోండి తప్ప. ఈ ఆన్లైన్లో చీటింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాము. మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకోవడానికి ఎక్కువగా దీన్ని ఆన్లైన్ యాప్స్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు తప్ప మనకేం సహాయం చేయాలని చెప్పేసి చేయరు ఎవరు కూడా. డెఫినెట్లీ మీరు ఎవరు కూడా ఆన్లైన్లో అప్పులు తీసుకోకూడదు అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ భార్యకు, చంద్రమోహన్ భార్యకు ఏదైతే వేధింపులు వచ్చాయో ఆ వేధింపులకు సంబంధించి ఈ లోకల్గా హైదరాబాద్కు సంబంధించినటువంటి కాంటాక్ట్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? అది చూడాలండి, ఇంకా వెరిఫై చేయలేదు, చూస్తా ఉన్నాం, అది వెరిఫై చేస్తున్నాం. ఇది మొత్తానికి చంద్రమోహన్ మృతికి 11 యాప్లలో తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా పరిశీలిస్తాము. ఎక్కడెక్కడ లోన్లు తీసుకున్నాడు, ఎవరు వేధించారన్నది కూడా, తన భార్య సెల్కు వచ్చినటువంటి మెసేజ్లకు సంబంధించినటువంటి అంశంపై కూడా తాము సమగ్ర దర్యాప్తు జరుపుతామని చెప్పి పేట్ బషీరాబాద్ సిఐ రమేష్ గారు చెప్తున్నారు. మొత్తంగా తన పరిధిలో ఏదైతే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ ఎక్కడైనా కానీ ఈ యాప్లకు సంబంధించి లోన్లు తీసుకోవద్దు, ఎవరు కూడా ఒకవేళ లోన్లు తీసుకున్నప్పటికీ కూడా ప్రాణాలపైకి తీసుకురావద్దు, పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయాలంటూ కూడా చెప్తున్నారు. రమేష్, చంద్రకుమార్ మృతికి, చంద్రమోహన్ మృతికి సంబంధించి ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దానికి సంబంధించి ఎవరెవరు ఈ యాప్లకు సంబంధించి వేధింపులకు పాల్పడ్డారన్నది సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో పేట్ బషీరాబాద్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కెమెరా పర్సన్ యాదయ్యతో కమల్ ఎన్టీవీ హైదరాబాద్.